కర్నూలు జిల్లా పత్తికొండ మధ్యకేర మండలాల్లో జనసేన పార్టీ నాయకుడు రాజశేఖర్ పర్యటించారు. అధిక వర్షాల వల్ల పంటలు నష్టపోయినటువంటి రైతులకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు రావుల అంజి, అనిల్, వీరేష్, రవి, జయరాముడు, జీవన్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఉల్లికి సరైన గిట్టుబాటు దారి లేదు. అకాల వర్షాలతో పూర్తిగా ఈరోజు రైతులు నష్టపోయే పరిస్థితి మనం చూస్తున్నాం. ఈయన ఒకటే విషయమే చెప్తున్నాడు, ఇక్కడ ఒక సైడ్ కొత్త కూడా లేదు, పూర్తిగా ఎండిపోయి ఏమి పనికి రాక ఈరోజు ఈ రైతు అన్నిక పొలంలో ఉంది. వర్షాలు తక్కువ వచ్చినా రైతు పరిస్థితి ఘోరంగా ఉంటుంది. ఈ సంవత్సరం అధిక వర్షాలతో పూర్తిగా పంట నష్టపోవడం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ వెంటనే ఎవరైతే మిరప పంటకైతే వేశారో వాళ్ళకి వెంటనే టాటర్లు బాడీలు అవన్నీ ఉంటాయి కదా సార్, వాళ్ళు అనుకోవడానికి అందరం గురించి మాకు సంబంధించిన ఊరు రా, ఇంతవరకు ఊరు రాలే, ఏ రాజకీయం రాలే, ఊరు రాలే, మొత్తం ఊరు చూలే అసలు మాకు దిగుబడి రాలే, ఏం జరిగింది ఊరు చూలే అసలు ఇంతవరకు మంచి మొత్తం చేతిలో దిగుబడి ఉంటే కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు బోతూరు గ్రామంలో ఒక రైతు ఆవేదన, వారి బాధ వారి క్లుప్తంగా వివరించడం కూడా జరిగింది. ఆయన ఒకటే విషయం చెప్తున్నాడు, ఆయనకి 2 ఎకరాల పొలంలో ఎకరాకు 60,000 రూపాయలు ఖర్చు పెడితే